మహానటి సావిత్రి గురించి చెప్పాలి అంటే ఆ కళ్ళు వెలుగులు చిమ్మాయి ఆ నవ్వు వెన్నెల పోయించింది ఆ హొయలు నెమలిని తలపించింది ఆ మాట వీణలా మోగింది ఆమెను తలుచుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు పూర్తిగా నిలిచిన అభిమాన తార గుర్తుకు వస్తుంది ఆమె మహానటి సావిత్రి ఈరోజు ఆమె జయంతి నాటి నుంచి నేటి వరకు కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వెండితెర తెర సామ్రాజ్ఞి సావిత్రి కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన అసమాన ప్రతిభాశాలి అసలు సావిత్రి అనే ఈ మూడు అక్షరాలు వింటే చాలు తెలుగు ప్రేక్షకులు పులకరించిపోతారు ఆమె నటన ఒక గ్రంథాలయం తన ప్రతిభతో ఎంతో మందికి అభిమాన పాత్రాలు అయ్యారు సావిత్రి తరాలు మారిన తెలుగు చిత్రరంగంలో సాటి లేని మేటిగా కీర్తింపబడుతూ ఉన్న ఏకైక నటి సావిత్రి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే సావిత్రి అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ తెలుగు నాట కోట్లలో ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి ఒక ధృవతరార అందం అభినయం కలగలిసి ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిన మహానటి నటనకి భాష్యం చెప్పిన ప్రతిభావంతురాలు సావిత్రి ఈమె తెల జీవితం కళ్ళు జిగేల్మణిలా సాగింది అలాంటి అభినేత్రి కళ్ళు నిజ జీవితంలో కన్నీళ్లు కార్చాయి తెరపై నవ్విన పెదవులు తెర వెనుక దుఃఖాన్ని బిగబట్టాల్సి వచ్చింది ఆమె నట జీవితంలోని హోయలు నిజ జీవితంలోంచి వెళ్ళిపోయాయి మాట బాధాతప్తమైంది ఒక సినిమాలో ఎన్ని మలుపులు ఉంటాయో సావిత్రి జీవితంలో అంతకంటే ఎక్కువే మలుపులు ఉన్నాయి నటనలో శిఖరాగ్రానికి చేరిన సావిత్రి మహానటి కావడానికి ముందు ఎంతో నిరాశ ఎదుర్కోవాల్సి వచ్చింది ఆమె డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు యాక్టర్ కావాలి అనే పట్టుదలతోనే వచ్చి అనుకున్నది సాధించారు ఆమె తొలి రోజుల్లో వెండి తెర ఆమెకు ఎర్ర దివార్చీలు పరిచి ఆహ్వానించలేదు నటనపై ఉన్న ఆసక్తితో ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాడి నిలదొక్కున్నారు ఆమె తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాయించుకున్నారు సావిత్రి మహానటి సావిత్రి గురించి చెప్పాలి అంటే ఆ కళ్ళు వెలుగులు చిమ్మాయి ఆ నవ్వు వెన్నెల పోయించింది ఆ హొయలు నెమలిని తలపించింది ఆ మాట వీణలా మోగింది ఆమెను తలుచుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది తన అసమానటనతో ఎంతో మంది నటీమణులకు స్ఫూర్తిగా నిలిచిన అభిమాన తార గుర్తుకు వస్తుంది మహానటి అంటే దక్షిణాదిలో ఒక్క సావిత్రి పేరే వినిపించేది ఎందరో ఉత్తమ నటీమణులు దక్షిణాదిలో పుట్టారు ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు వీరందరి నడుమ సావిత్రి మాత్రమే మహానటిగా పేరు సాధించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి నవరసాలను అలవొక్కగా పండించడంలో దిట్ట నటించడం కాదు ఏ పాత్రలోనైనా జీవించడం ఆమెకు దేవుడు ఇచ్చిన వరం అందుకే తెలుగు సినిమాల్లో సావిత్రి ఎవర్ గ్రీన్గా మిగిలిపోయారు హావభావాలతో అద్భుతంగా నటించి మెప్పించిన నటీమణి సావిత్రి అందుకే తల్లిగా చెల్లిగా వదినగా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకే వర్ణ తీసుకువచ్చిన ఘనత ఆమెదే సావిత్రి తన కెరీర్లు చేసిన కొన్ని పాత్రలకు ఆమె రియల్ లైఫ్కు దగ్గర పోలికలు ఉన్నాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో సమానమైన స్టార్ డమ్ సావిత్రి సొంతం ఆమె గురించి రాయటానికి పదాలు సరిపో ఆమె హుషారుగా నటిస్తే ఆహ్లాదం ఆవరిస్తుంది ఆమె విషాద ప్రేక్షక ప్రేషక మనసులను బరువెక్కిస్తుంది మొదట్లో వేషాల కోసం ఎన్నో ఒడ్డుకులు ఎదుర్కొన్నారు సావిత్రి అనేక ప్రయత్నాలు చేయగా పంతొమ్మిది వందల యాభైలో సంసారం సినిమాలో హీరోయిన్ వేషం లభించింది ఆఖినేని ఎన్టీఆర్లు హీరోలు కానీ ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది ఆ సినిమా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ సావిత్రి హీరోయిన్గా పనికిరాదన్నారు పది మంది అమ్మాయిల్లో ఒకరిగా ఉండమన్నారు చేసేది లేక సావిత్రి హీరోయిన్ ఫ్రెండ్స్లో ఒకరిగా నటించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాల భైరవిలో కూడా ఒక డాన్సర్గా యాక్ట్ చేశారు ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై రెండులో పెళ్లి చేతి చూడులో కాస్త గుర్తింపు ఉండే పాత్ర లభించింది ఇక పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన దేవదాసులోని పార్వతి పాత్ర సావిత్రి నట జీవితాన్ని రాత్రికి రాత్రి మార్చివేసింది దేవదాసులో హీరోయిన్ రోల్కు మొదట మరో నటిని అనుకున్నారు కానీ చివరకు ఆ క్యారెక్టర్ సావిత్రి వరించింది ఈ సినిమాతో సావిత్రి నట జీవితం మలుపు తిరిగింది ఇది ఆమెకు తొలి విషయం ఈ మూవీలో నాగేశ్వరరావుకు ధీటుగా నటించి మెప్పించారు ఆమె దేవదాసుగా ఏఎన్ఆర్ ఎంతటి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారో పార్వతిగా సావిత్రి అంతే పేరు సాధించారు ఆమె నట జీవితానికి పునాది వేసిన చిత్రంగా దేవదాసు చరిత్రలో నిలిచిపోయింది సావిత్రి నట జీవితంలో మరో మలుపు మిస్సమ్మ భానుమతి చేయాల్సిన ఆ పాత్రను సావిత్రి పోషించి బేష్ అనిపించారు ఈ సినిమాలో మిస్ మేరీగా సావిత్రి నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా విషయంతో ఇక వెను తిరిగి చూసుకోలేదు ఆమె మిస్ అమ్మలో భానుమతి మిస్ చేసుకున్న హీరోయిన్ పాత్ర సావిత్రిని అనుకోకుండా వరించింది భానుమతి షూటింగ్ కు ఆలస్యంగా రావడంతో చక్రపాణికి కోపం వచ్చింది ఆ తరువాత భానుమతి వేషానికి సావిత్రిని తీసుకున్నారు అలాగే సావిత్రి వేయాల్సిన పాత్రను జమునకిచ్చారు మిస్ అమ్మగా మేరీ పాత్రలో చిలిపితనాన్ని కోపాన్ని ఏకకాలంలో అభినయించి ఆబాల గోపాలాన్ని అలరించారు ఎన్నో మరిపురాణి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటశిఖరం సావిత్రి పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లాలో చిర్రా ఊర్లో జన్మించారు ఆమె చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తితో సంగీత నాట్యాలు నేర్చుకున్నారు చిత్రసీమలో నిలుపుకోవటానికి ఆమెకి ఇవి ఎంతో గొప్పగా ఉపయోగపడ్డాయి దేవదాసు మిస్సమ్మ విషయాలతో హీరోయిన్గా రెండో స్థానంలో నిలిచారు సావిత్రి తన ముండుతరం హీరోయిన్లు భానుమతి అంజలిదేవి తర్వాతి స్థానం ఆమెదే పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన తోడి కోడళ్ళు మాయా బజార్ చిత్రాలు గొప్ప విషయాలు సాధించాయి ఈ సినిమాల సక్సెస్తో నెంబర్ వన్ హీరోయిన్గా నిలిచారు సావిత్రి మాయా బజార్లో మాయా హెసిరేకగా ఎస్విఆర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు సావిత్రి ఆ పాత్రలో ఆమె నటన నా భూతో అన్నట్లు సాగింది ఉత్తర కుమారుడు రేలంగిని సావిత్రి ఆట పట్టించే సన్నివేశాలు అందరినీ గట్టిపడేశాయి నేటికి ఈ చిత్రం సజీవంగా నిలవడంలో ఆమె కృషి మరువలేనిది కళ్ళతో నటనను పలికించడం పెదవి విరుపులతో హావభావాలు ప్రదర్శించడం సావిత్రి ప్రత్యేకత చిలిపిదనం ఒలిగించే కళ్ళే విషాదాన్ని పర్షించేవి ఆయా సినిమాల్లో ఏడ్వాల్సి వస్తే నిజంగానే ఏడ్చేసేవారు ఆమె అలా చేయటం మరొక నటికి సాధ్యం కాదు అనడంలో అర్చయోక్ తెలియదు అందుకే మహానటిగా నేటికి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆమె సావిత్రి ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది ఆమె కనిపించారు ఇది సావిత్రి నటనకు మెచ్చు తునక మాటల్లో మెరుపులు ఆమె సొంతం సావిత్రి ఉంటే సక్సెస్ గ్యారంటీ ఉత్తమ నటి అవార్డ్ ఏ సంస్థ ఇచ్చినా అది సావిత్రికే వచ్చేది అర్ధాంగిలో మటి స్థిమితం లేని భర్తను మామూలు మనిషిగా చేసుకున్న భార్య పాత్రలో నటించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో కామెడీ పాత్ర వేసిన ఆమెకే చెల్లిందే నటిగా సావిత్రికి అన్నపూర్ణ సంస్థకు ప్రత్యేక అనుబంధం ఆ బ్యానర్లో నిర్మించిన ఒకటి రెండు చిత్రాల్లో తప్ప మిగిలిన సినిమాలు అన్నింటిలో సావిత్రి పర్మినెంట్ హీరోయిన్ ఈ సంస్థలో నిర్మించిన దొంగరాముడు వెలుగునీడలు మాంగళ్య బలం డాక్టర్ చక్రవర్తి చదువుకున్న అమ్మాయిలు చిత్రాలు నటిగా సావిత్రికి మంచి పేరు తెచ్చాయి తెలుగు సినిమాల్లో సావిత్రి నాగేశ్వరరావు జంట కనువిందు చేసింది సంతానం చిత్రంతో ప్రారంభమైన వీరి కాంబినేషన్ అనేక చిత్రాల్లో కొనసాగింది అభిమానం నమ్మిన బంటు శాంతి నివాసం సిరి సంపదలు ఆరాధన మంచి మనసులు మాయా బజార్ నవరాత్రి సుమంగలి చిత్రాల్లో నటించే సావిత్రి ఏఎన్ఆర్లు హిట్ పేర్గా పేరు సాధించారు ఇక అన్నపూర్ణ సంస్థ చిత్రాలు అయితే చెప్పక్కర్లేదు సహజంగా కథానాయకులు కొంచెం లావైతే తెరమరుగవుతారు కానీ సావిత్రి చదువుకున్న అమ్మాయిలు సినిమా నాటికే తక్కిన హీరోయిన్ల కంటే ఎంతో లావు అయినా ఆ సినిమాతో పాటు ఎన్నో సినిమాల్లో సావిత్రి టీనేజ్ అమ్మాయిగా నటించి మెప్పించారు వెంటల ప్రస్థానంలో సావిత్రి హీరోయిన్గానే కాక క్యారెక్టర్ నటిగా కూడా యాక్ట్ చేశారు గోరింటాకులో తల్లిగా అద్భుతంగా నటించారు ఆమె ఎన్టీఆర్ సావిత్రిల జోడీ కూడా తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది కన్యాశుల్కం భలే రాముడు వినాయక చవితి ఇంటిగుట్టు శ్రీ వెంకటేశ్వర మహత్యం నర్తనసాల గుండమ్మ కథ దేవత వంటి అనేక చిత్రాలతో హిట్ పేర్గా నిలిచారు సావిత్రి హిందీ సినిమాల్లో కూడా నటించారు బహు హుయే గుర్ పసాఖే దేకో గంగాకి లహరే బలరామ్ శ్రీకృష్ణ చిత్రాల్లో నటించి ఉత్తరాది ప్రేక్షకులను సైతం మైమర్పించారు తెలుగు తరువాత దక్షిణాది భాషల్లో తమిళంలో ఎక్కువగా నటించారు సావిత్రి జముని గణేశంతో చాలా సినిమాలు చేశారు ఆమె ఆయనతో మనం పూల మాంగళ్యం సినిమాలు నటిస్తూ ఉండగా ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు తెలుగు మహిళా దర్శకుల్లో భానుమటి తర్వాత సావిత్రిది రెండవ స్థానం చిన్నారి పాపలు మాతృదేవత చిరంజీవి వింత సంసారం వంటి సినిమాలు డైరెక్ట్ చేస్తే విజయాలు అందుకున్నారు సినిమాల్లో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన సావిత్రి జీవిత చరమాంకంలో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు చివరి రోజుల్లో బతకడం కోసం చిన్న చిన్న వేషాలు సైతం చేశారు ఆమె కష్టాలను మర్చిపోయేందుకు వ్యసనాలకు బానిసగా మారారు సావిత్రి ఆ వ్యసనాలే తీవ్ర నష్టం చేశాయి ఒకరోజు ఆమె హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు ఎన్నో నెలల పాటు కోమాలో ఉండి చివరకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున కన్ను మూశారు దాంతో తెలుగు సినిమా చరిత్రలో ఒక శకం ముగిసినట్లు అయింది ఇక సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి కూడా ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన అభినయం కనబరిచారు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నిత్య మీనన్ నటించింది వెండి తెరపై ఆమె పాత్రలు కూడా ప్రేక్షకులను అలరించాయి ఇక మహానుభావులకు మరణం లేదంటారు అది సావిత్రి విషయంలో అక్షర సత్యం అందుకే సినీ పరిశ్రమలో నేటికి ఎంతో మంది హీరోయిన్లకు పూర్తిగా నిలుస్తూనే ఉన్నారు ఆమె తరాలు మారిన సావిత్రి నాటికి నేటికి ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో వెండితర సామ్రాజ్యంగా నిలిచే ఉన్నారు